భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. లష్కర్ బోనాల ఉత్సవాలు 2 రోజులు ఘనంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. మహంకాళి అమ్మవారిని లక్షలాది మంది భక్తులు దర్శించుకుని బోనం, చీరా, సారే, ఒడిబియాన్ని అమ్మవారికి అందించి మొక్కులు తీర్చుకున్నారు. 2వ రోజు రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించారు మాతంగి స్వర్ణలత. అనంతరం అమ్మవారిని ఏనుగు అంబారిపై ఊరేగించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. బోనం, ఒడిబియ్యం, చీరా, సారలతో అమ్మవారికి లక్షలాది మంది భక్తులు 2 రోజులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగం కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. అమ్మవారి భవిష్యవాణి వినిపించారు మాతంగి స్వర్ణలత. భక్తుల పూజల పట్ల సంతోషం వ్యక్తం చేసిన అమ్మవారు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడతాయని చెప్పారు. పాడి పంటలు బాగా పండుతాయని తెలిపారు. తెలంగాణ ప్రజల్ని సుభిక్షంగా కాపాడుకుంటామన్నారు మాతంగి స్వర్ణలత. మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను. వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి. మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి. కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు, గత 7 నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు సల్లని శాఖ పెడుతున్నారు. నాకు సంతోషంగా అందుకుంటున్నాను. ఈ 7 కూడా మీరు 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి శాఖ పెట్టండి. నాకు 7 మీరు మీరు మీ విద్యను కానీ దాన్ని కానీ చదువును కానీ మీరు ఎక్కువ చేసుకున్నారా అనుకుంటున్నారు. కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించటలేదు కాదు. బాలక ఔషధమిత్తే మీరు మంచి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు. మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి. మీకు ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది. మనకు ఏడేడో చేసేది రక్తపాశం ఇవ్వట్లేదు కదా బాలక. మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా, దాంట్లోనే నేను సంతోషపడుతున్నానని. సంతోషంగా ఆనందంగా అనుకున్నాను. మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ఘనంగా అందుకున్నాను. బాలబచ్చలకే కానీ గర్భిణీ స్త్రీలకే కానీ ఎటువంటి ఆపదారాను నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా అరికాలకులు నట్టేమో నివాళులతో వేగే భారం నా కాపాడే భారం కూడా నాది. నాకల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అంబారి ఊరేగింపు ఘనంగా జరిగింది. ఆలయం చుట్టూ ఏనుగుపై అమ్మవారిని ఊరేగించారు పూజారులు. ఈ సందర్భంగా కళాకారులు ఆట పాటలతో ఆకట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఆషాఢ బోనాల పండుగ ఎంతో వైభవంగా జరుగుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అన్ని విభాగాలు ప్రజల సహకారంతోనే బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఆదివారం లాల్ దర్వాజా బోనాలు చరిత్రాత్మకంగా నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం. ఈ కార్యక్రమం సహకారంగా అవడానికి, విజయవంతంగా అవడానికి ప్రజల భాగస్వామ్యం, ప్రజల యొక్క ఆకాంక్ష, దాని ప్రకారంగా ఈ అమ్మవారి యొక్క కార్యక్రమం విజయవంతంగా ముగుస్తుంది. 28 లాల్ దర్వాజా బోనాలు చారిత్రాత్మకంగా ఉండబోతాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహించింది ప్రభుత్వం. బోనాల జాతర, రంగం కార్యక్రమం, అమ్మవారి ఊరేగింపును నిర్వహించారు. లక్షలాదిగా మహంకాళి అమ్మవారికి బోనాలు, చీర, సారే అందించి మొక్కులు చెల్లించుకున్నారు.